మాకు అత్యంత ప్రియులైన వెలుతురు అనేదైన వాక్యదాన వీక్షకులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభాభి నామంలో మీకు వందనాలు తెలియజేస్తూ మా ఈ ప్రత్యేకమైన బైబిల్ స్టడీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నాణ్యమైన మరియు వివరణాత్మకమైన బైబిల్ యొక్క బోధన అందించడం మా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. మాతో కలిసి ప్రతిదినం మీరు లేఖనాలని ధ్యానిస్తున్న విధానాన్ని బట్టి దేవుణ్ణి మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాం. రండి, ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో భాగంగా లోకా సువార్త 19వ అధ్యాయము మొదటి నుంచి 10 వచనాలు మనం ధ్యానించాలి. ఈ 19వ అధ్యాయం మొదటి నుంచి 10 వచనాలు మనం చూస్తే ఒక వ్యక్తి జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం మనకి అర్థమవుతుంది. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. అతను ఎలా మార్మన్స్ పొందాడు, ఎలా యేసుక్రీస్తు ప్రభువారిని తెలుసుకున్నాడు, యేసు ప్రభువారిని తెలుసుకోకముందు తన జీవితం ఎలా ఉంది, యేసు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించిన తర్వాత తన జీవితం ఏ విధంగా మార్పు చెందింది అనేది మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. రండి, మొదటి వచనాన్ని చూద్దాం. ఆయన సంచరించుచు ఎరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టువాడైనందున జనులు గుంపు కూడి ఉండుట వలన చూడలేకపోయాను. ఇక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువేమో ఎరికో పట్టణంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఎరికో పట్టణంలోనికి ప్రవేశించి మళ్ళీ ఆ ఎరికో పట్టణం గుండా దాటిపోయి వెళ్ళిపోతా ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఒక వ్యక్తి, అంటే అతను జక్కయ్య, అతను చేసే ఉద్యోగం ఏంటంటే ఇక్కడ సుంకపు గుత్తదారుడు. ఇతను బహు ధనవంతుడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే ట్యాక్స్ వసూలు చేసే అతను, పన్నులు వసూలు చేసే ట్యాక్స్ కలెక్టర్ అన్నమాట. అయితే ఆ రోజుల్లో రోమా గవర్నమెంటు కింద వీళ్ళు పనిచేసేవాళ్ళు. ఎవరైతే పన్నులు వసూలు చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకి రోమా గవర్నమెంటు ఒక పాటలాగా, వేలం పాటలాగా పెట్టేవాళ్ళు. ఆ పాటలో ఎవరైతే ఎక్కువ పాట పాడారో, అంటే ఎవరైతే ఎక్కువ డబ్బులు రోమా గవర్నమెంట్కి ఇస్తాను, మేము ట్యాక్స్ వసూలు చేసుకుంటామని ఆ ఎక్కువ డబ్బులు ఇస్తానని ఒడంబడిక వాళ్ళు చేసుకున్నారో, వాళ్ళకి రోమా గవర్నమెంట్లు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళు ట్యాక్స్ ఆఫీసర్స్గా వాళ్ళు నియమించేవాళ్ళు. ఇవి ఇక్కడ సుంకం లేకపోతే ఈ పన్నులు వసూలు చేసే వారికి ఎటువంటి జీతం ఉండేది కాదు. వీళ్ళు వాళ్ళకి కావాల్సిన డబ్బులన్నీ కూడా కట్టేసేసి రోమా గవర్నమెంట్కి ప్రజల దగ్గర నుంచి పన్నులు ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు వసూలు చేసేవాళ్ళు. ఎందుకంటే వీళ్ళకి జీతాలు ఉండే కాదు. ఎక్కువ డబ్బులు వసూలు చేసే దృక్పథంతో, ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు అన్న ఆశతో వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే అక్కడున్న రోమా గవర్నమెంట్ కింద ఎంతైనా సరే మేము ఎక్కువ రేటు, ఎక్కువ పాట పాడుకునే వాళ్ళు, ఈ ఉద్యోగాన్ని వాళ్ళు సంపాదించుకునేవాళ్ళు. ఆ రీతిగానే ఈ జక్కయ్య అనే అతను కూడా రోమా అధికారుల కింద ఆ సుంకపు గుత్తదారుడిగా ఇతను ఆ పాట పాడుకొని ఏం చేశారంటే తన ఇష్టం వచ్చినట్టుగా ఆ ట్యాక్స్ వసూలు చేసేవాడు. 100 రూపాయలు వసూలు చేసే దగ్గర 1000 రూపాయలు వసూలు చేసేవాడు, 200 వసూలు చేసే దగ్గర 1500, 1800 వసూలు చేసేవాడు, విపరీతంగా వసూలు చేసేవాడు. దీనికి ప్రజలు ఎదురు చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే రోమా అధికారులు ఒప్పుకునే వాళ్ళు కాదు. వీళ్ళు ఎంత ట్యాక్స్ అడిగితే అంత పన్ను ఇవ్వాల్సిందే. కాబట్టి ఈ జక్కయ్య మార్మన్స్ పొందక ముందు ఉన్న పరిస్థితి ఇది. ఇతను సుంకపు గుత్తదారుడిగా ఉన్నాడు, పన్నులు వసూలు చేసే వ్యక్తిగా ఉన్నాడు, అతడు పన్నులు వసూలు చేయడానికి నియమించబడ్డాడు. 2, ఇతను బహుధనవంతుడు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. అంటే ఏ లోటు లేదు, ఏ కొదువ లేదు, జీవితం అలా సాఫీగా జరిగిపోతూనే ఉంది, తినటానికి తిండి సమృద్ధిగా ఉంది, కట్టుకోవటానికి వస్త్రాలు సమృద్ధిగానే ఉన్నాయి, కుటుంబం సంతోషంతో వెళ్ళిపోతూనే ఉంది. భౌతికంగా చూస్తే ఏ లోటు తనకి లేదు. అయితే ఈ జక్కయ్య అనే ఈ వ్యక్తికి యేసుక్రీస్తును చూడాలన్న ఆశ కలిగింది. ఎందుకని తనకు ఆశ కలిగిందంటే అంతకుముందే కొన్ని మాటలు యేసు ప్రభువారి గురించి తను విన్నాడు. ఈయన పాపుల స్నేహితుడు, ఈయన సుంకరులు కూడా స్నేహితుడు అని యేసు ప్రభువారిని గురించిన వార్త తను విన్నాడు. ఆ సుంకరులకు స్నేహితుడు, పాపులకు స్నేహితుడు, అంటే మా జాతికి కూడా ఇతను స్నేహితుడే అని భావించి మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, మాతో స్నేహం చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఈయన బహు వ్యక్తిత్వం కలిగిన, మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఉంటాడని ఆలోచించి యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి అని ఎప్పటి నుంచో తను ఎదురు చూశాడు. తను ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. తను ఏమనుకున్నాడంటే ఈ మార్గంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్తారు, కాబట్టి ఖచ్చితంగా ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో, ఎలా ఉంటాడో నేను ఖచ్చితంగా చూడాల్సిందే. ఇప్పటివరకైతే నేను ఆయన గురించి విన్నాను, బట్ ఇప్పుడు నేను ఆయన ఖచ్చితంగా చూడాలి, ఇప్పుడు చూడకపోతే మరెప్పటికి కూడా ఆయన నేను చూడలేను అన్న నిశ్చయతతో ఈ జక్కయ్య యేసు ప్రభువుని చూడాలని ఆశపడ్డాడులే. కానీ అతను పొట్టివాడు, అంటే హైట్ తక్కువ ఉన్నాడు. ఆ జనుల గుంపులోకి వెళ్ళి యేసు ప్రభువుని చూద్దామంటే ఆయన సరిగ్గా చూసే అవకాశం ఉండదు. వాళ్ళందరూ నెట్టేస్తూ ఉంటారు,
వాళ్ళందరూ చాలా హైట్లో ఉంటారు కాబట్టి ఈ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని సరిగా క్లియర్గా చూడలేడు. కానీ జక్కయ్యకి ఆశ ఉంది యేసుక్రీస్తు ప్రభువు నేను ఎట్టి పరిస్థితుల్లో చూడాలని. అందుకనే తను ఒకటి ఆలోచించాడు. ఆలోచించి ఏమనుకున్నాడంటే 4వ వచనంలో, అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కెను. జక్కయ్య చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉన్నాడు. ఇదిగో ఈ గుంపులోకి వెళ్ళిపోతే యేసుక్రీస్తు ప్రభువు నేను సరిగా చూడను, చూసినా సరే ఏదో అలా చూసి ఇలా వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది, నేను ఆయన క్లియర్గా చూడాలి, ఎలా ఉంటాడో నేను చూడాలి, ఎలా మాట్లాడతాడో నేను వినాలి అన్న ఆశ కలిగి అతను ఏం చేశాడంటే ఒక ఆలోచన చేశాడు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువారు ఏ మార్గంలో గుండా వెళ్తాడో ఎంక్వైరీ చేశాడు. పలానా మార్గంలో గుండా వెళ్తాడు అని తనకు అర్థమైన తర్వాత అతను ఏం చేశాడంటే ఆ మార్గానికి ఇంక యేసు ప్రభువారు రాకముందే యేసు ప్రభువారి కంటే ముందుగానే ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు పేరు మేడి చెట్టు. ఆ మేడి చెట్టుకు కూర్చొని యేసుప్రభువారు వచ్చేంత మటుకు యేసుప్రభువారు వచ్చే సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇకనే వస్తాడు, ఖచ్చితంగా వస్తాడు. ఈరోజు నేను యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలి అన్న తపన, ఆ జిజ్ఞాస ఈ జక్కయ్యలో మనకి కనపడతా ఉంది. యేసుప్రభువారిని చూడాలని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. తన అధికారాన్ని పక్కన పెట్టి, తన వయసును కూడా పక్కన లక్ష్య పెట్టక యేసుప్రభువారిని చూడాలి, ఖచ్చితంగా నా జీవితం ఈరోజు ధన్యం కాబోతుందని జక్కయ్య ఆశపడి ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక చెట్టునెక్కి కూర్చొని చూస్తూ ఉన్నాడు. చూడండి, లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈ రోజున మనం ఏదైతే ప్రభుపక్షంగా ఆశ కలిగి ఉన్నామో, ఆత్మీయంగా ఏ ఆశలు అయితే మనం కలిగి ఉన్నామో, ఆశలు కలిగిన వ్యక్తుల్ని దేవుడు ఖచ్చితంగా ఆ ఆశలు నెరవేరుస్తాడు. ఎందుకంటే మనం కలిగి ఉన్న ఆశలు ఆయన నామానికి మహిమకరంగా ఉండాలి, ఆయనను గణపరిచే విధంగా ఉండాలి. దేవుని చిత్తానుసారంగా మన ఆశలుంటే గనక, మన కోరికలు ఉంటే మన కోరికలను ఖచ్చితంగా దేవుడు సిద్ధింపజేస్తాడు. దానికి ఉదాహరణ జక్కయ్యే. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారిని చూడాలన్న తపన జక్కయ్యకు ఉంది. కానీ ఈరోజు జరగబోతున్న జక్కయ్య జీవితంలో జరగబోతున్న కార్యం బహుశా జక్కయ్య కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. దేవుడు తన హృదయాన్ని మార్చబోతున్నాడు, తన బ్రతుకును మార్చబోతున్నాడు. నశించిపోతున్న జక్కయ్యని దేవుడు రక్షించబోతున్నాడన్న సంగతి ఈ జక్కయ్య బహుశా గుర్తెరిగి ఉండడు. యేసు ప్రభువారిని చూడాలన్న తపన ఉంది. ఆ దానికోసం ఒక క్రియ చేశాడు. ఆలోచిస్తూ కూర్చోలేదు, టైం వేస్ట్ చేయలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎక్కడ ఏ మార్గంలో గుండా వెళ్తాడో కనుక్కున్నాడు. ఆ మార్గంలోకి వెళ్ళిపోయి ఒక చెట్టు ఎక్కి కూర్చొని ప్రభు రాకడ కోసం, ప్రభువుని చూడాలని తపించి ఆయన రాకడ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అయితే 5వ వచనంలోకి వచ్చేసేపటికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ చోటికి రానే వచ్చాడు. ఆ మార్గంలో గుండా రానే వచ్చాడు. దూరంగా ఉండి జక్కయ్య చూస్తున్నాడు. ఇంకా యేసు ప్రభువారు సమీపంగా వస్తున్నాడు. ఇంకా జక్కయ్య చక్కగా ఇంకా దగ్గరకు వస్తాడని చూస్తున్నాడు. కరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య కూర్చున్న మేడి చెట్టు కిందకు వచ్చి నిలబడి ఒక్కసారిగా తల పైకెత్తి యేసు ప్రభువారు చూశారు. చూడండి, 5వ వచనం నేను చదువుతున్నాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని అతనితో చెప్పగా జక్కయ్య చాలా ఆశ్చర్యపోయాడు, చాలా ధన్యుడైపోయాడు. యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తే నా జీవితం ధన్యమైపోతుందని అనుకున్నాడు. కానీ ఏ యేసుక్రీస్తును చూడాలని తను ఆశపడ్డాడో అదే యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున తన ఇంటికి రాబోతున్నాడు. తన ఇంటికి రాబోవటమే కాదు, తన కుటుంబాన్ని రక్షించబోతున్నాడు. తన కుటుంబాన్ని రక్షించడం మాత్రమే కాదు, వాళ్ళతో కలిసి భోజనం కూడా చేయబోతున్నాడు, వాళ్ళతో సహవాసం చేయబోతున్నాడు. తను చాలా సంతోషపడుతున్నాడు. ఇదిగో జక్కయ్య, నువ్వు దిగు. ఆశ్చర్యపోయాడు జక్కయ్య, నా పేరు ఇతనికి ఎలా తెలుసు, నా పేరు ఇతనికి ఎలా తెలుసు అని ఆశ్చర్యపోయాడు. హృదయంతరంగాలు ఎరిగిన దేవునికి, సృష్టికర్త అయిన దేవునికి మన పేరులే కాదు, మన బ్రతుకంతా ఆయన తెలుసు. జక్కయ్య పేరు మాత్రమే కాదు, జక్కయ్య బ్రతుకంతా ఓపెన్ పేజీలాగా దేవుడు చదివేయగలడు. ఎందుకంటే ఆయనకు మరుగైంది ఏది లేదు. జక్కయ్య చేసిన అన్యాయాలు తెలుసు, జక్కయ్య అన్యాయంగా పన్ను వసూలు చేయడం తెలుసు. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువును చూడాలన్న ఆశ కలిగి ఉన్నాడన్న సంగతి కూడా యేసుక్రీస్తు ప్రభువు తెలుసు. కాబట్టి ఈ జక్కయ్య ఆశను దేవుడు గమనించి ఆ తనకున్న కోరికను ఎంత గణపరుస్తున్నాడో చూడండి. నిజంగా మన కోరికలు న్యాయంగా ఉంటే, నిజంగా మన కోరికలు ఆత్మ సంబంధంగా ఉంటే, నిజంగా మన కోరికలు దేవునికి ఇంపుకరంగా ఉంటే, ఖచ్చితంగా ఆ కోరికలు దేవుడు నెరవేరుస్తాడు. ఆయన అన్నాడు, నా నామం పేరిట మీదేది అడిగినా నేను ఇస్తాను. అయితే నా చిత్తానుసారంగా మీరు అడగాలి, నా చిత్తానుసారంగా మీ బ్రతుకులు ఉండగలగాలని. ఇక్కడ జక్కయ్య యేసు ప్రభువును చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. యేసు ప్రభువు రానే వచ్చాడు. ఒక మాట అన్నాడు, జక్కయ్య నువ్వు దిగు, నువ్వు ఇంకా చెట్టు మీద ఉండాల్సిన పని లేదు, నన్ను చూడటానికి ఎంత నువ్వు కష్టపడాల్సిన పని లేదు, ఈ నైట్ అంతా నేను నీ దగ్గర ఉండబోతున్నాను, నీతో కలిసి భోజనం చేయబోతున్నాను, నీతో కలిసి సహవాసం చేయబోతున్నాను, నీ ఇంటికి నేను వస్తున్నాను. ఇన్విటేషన్ లేకుండా యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిన ఒకే ఒక ఇల్లు ఈ జక్క ఇల్లు. మనం కొత్త నిబంధనలో చదివితే మనకు అర్థమవుతుంది. ఏ ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్వానించకుండా వెళ్ళాల,
వాళ్ళ పిల్లలకు బాగోపోయినా వాళ్ళ కుటుంబస్తులకు ఎవరికైనా బాగోపోయినా వాళ్ళు ఇన్వైట్ చేస్తేనే వెళ్ళాడు తప్ప యేసుప్రభువు కావాలని ఈరోజు నేను ఇంటికి వస్తున్నానని ఎవరితో అనలేదు. ఒక జక్కేతో ఆ మాట అన్నాడు. కారణం ఏంటంటే జక్కే హృదయంలో ఉన్న విశ్వాసాన్ని దేవుడు చూశాడు, జక్కే హృదయంలో ఉన్న ఆశను దేవుడు చూశాడు, జక్కే హృదయంలో ఉన్న ప్రభు మీద ఉన్న నమ్మకాన్ని దేవుడు గమనించాడు. తన నమ్మకాన్ని, తన విశ్వాసాన్ని, తన ఆశను చూసిన యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, జక్కయ్య నీ ఇంటికి నేను వస్తాను, నన్ను చూడాలని నువ్వు చాలా ఆశపడ్డావు, ఈ రోజంతా నేను నీతోనే ఉంటాను అని జక్కయ్యతో అన్నప్పుడు జక్కయ్య ఆశ్చర్యపోతూ, ఆశ్చర్యచకితుడైపోతూ, ఆశ్చర్యం మరొక వైపు, తర్వాత యేసుక్రీస్తు ప్రభువుని చూసిన ఆనందం మరొక వైపు, ఈ రెండింటితో ఉబ్బుతిబ్బిబ్బైపోతూ జక్కయ్య ఆ చెట్టు దిగేసి యేసు ప్రభువు దగ్గరకు వచ్చాడు. ఆడ వచనం చూస్తే అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూసి ఆయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళునని చాలా సనుక్కొనిరి. జక్కయ్య సంతోషంతో యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకున్నాడు. ఎందుకంటే వాస్తవానికి తను యోగ్యుడు కాదు, తను అర్హుడు కాదు, ఆ సంగతి జక్కయ్యకి కూడా తెలుసు. కానీ విశ్వాసంతో, నమ్మకంతో, ఆశ కలిగి ప్రభువుని వెంబడిస్తున్నప్పుడు, ప్రభువుని ఆయన గురించి ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఇతని జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. తనకి మారు మనసు దేవుడు అనుగ్రహిస్తున్నాడు, తన హృదయాన్ని మారుస్తున్నాడు, తన బ్రతుకును కూడా మారుస్తున్నాడు. సంతోషంతో జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువాన్ని తన ఇంట చేర్చుకున్నాడు. మొదట యేసు ప్రభువు గురించి విన్నాడు జక్కయ్య, వింటం కాదు, యేసు ప్రభువుని చూడాలని ఆశపడ్డాడు. ఆశ ఉన్న ప్రాణాన్ని దేవుడు ఖచ్చితంగా తృప్తిపరుస్తాడు. ఆశ కలిగి తను అలాగే ఉండలేదు, తను ఒక క్రియ చేశాడు. ఆ క్రియ ఏంటంటే యేసు ప్రభువు ఏ మార్గంలో గుండా వెళ్తాడు, ఏ టైంకి వస్తాడు, అవన్నీ లెక్క పేరీజ్ వేసుకున్నాడు. ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఖచ్చితంగా ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో యేసు ప్రభువు నేను చూడాలని ఆశపడ్డాడు. నిజంగా తన జీవితం మారుతుంది. ఖచ్చితంగా దేవుడు ఆ కుటుంబానికి, జక్కయ్య జీవితానికి కూడా మేలుకరమైన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. అయితే ఇది ఒకవైపు మనకు అనిపిస్తూ ఉంటే, మరొక వైపు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే ప్రజలు యేసు ప్రభువు మీద చణుక్కుంటున్నారు. యేసు ప్రభువు వైపు చూస్తే నీతిమంతుడిగా కనపడుతున్నాడు, యేసు ప్రభువు వైపు చూస్తే పరిశుద్ధుడిగా కనపడుతున్నాడు, యేసు ప్రభువు వైపు చూస్తే ఏ లోపం లేనివాడిగా కనపడుతున్నాడు, నిష్కల్మషంగా కనపడుతున్నాడు, కనికరం గలవాడిగా కనపడుతున్నారు. బట్ జక్కయ్య వైపు చూస్తే జక్కయ్య ఎంత అన్యాయస్తుడో అక్కడ ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. అన్యాయంగా పన్నుల మీద పన్నులు వేసి బలవంతంగా ముక్కు పిండి వసూలు చేసేవాడు, ఇతడు ఘోరమైన పాపి అని ముద్రపడిపోయింది జక్కయ్యకి. నిజంగా మహిమాన్వితుడైన యేసుక్రీస్తు ప్రభువు ఒకవైపు, పాపంతో లేకపోతే అన్యాయంతో భ్రష్టత్వంతో నిండుకున్న జక్కయ్య మరొకవైపు. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని చేరుకోవాలంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు కనికరించి జక్కయ్యని హక్కును చేర్చుకోవాలి తప్ప, జక్కయ్య ఎట్టి పరిస్థితుల్లో తన హృదయ కాఠిన్యాన్ని బట్టి, లేకపోతే తన అన్యాయమైన స్థితిగతిని బట్టి, తను పాపి కాబట్టి పరిశుద్ధుడైన దేవుణ్ణి సమీపించలేడు. జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని వెతుకోవటం కంటే కూడా యేసుక్రీస్తు ప్రభువారే జక్కయ్య కోసం ఆ మార్గంలో గుండా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు జక్కయ్య జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మనుషులు ఒకవైపు అనుకుంటున్నారు, ఇంత పరిశుద్ధులైన వాడు ఒక పాపి అయిన వ్యక్తితో ఎలా సహవాసం చేస్తున్నాడు, ఇంత నీతిమంతుడైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అనీతిమంతుడు, పాపిగా ఉన్న ఈ అన్యాయస్తుడైన, ఈ గుత్తదారుడైన, ధనవంతుడిగా ఉన్న జక్కయ్యతో ఎలా సహవాసం చేస్తున్నాడు, ఎలా కలిసి ఉంటారు, ఎలా ఈ రాత్రి అతన్ని తన ఇంట ఎలా బస చేస్తాడు, వీతను ఎలా చేర్చుకున్నాడని యేసుక్రీస్తు ప్రభువారి మీద సణుక్కున్నారులే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అవేమీ కూడా లక్ష్య పెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు తన అవసరత జక్కకి ఎంత ఉందో. యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు ఒక ఆత్మ నశించిపోతే ఎంత యాతన పడుతుందో. యేసుక్రీస్తు ప్రభువారు తెలుసు జక్కయ్య జీవితంలో దేవుడు ఈరోజు గొప్ప కార్యం చేయబోతున్నాడు. చూడండి, ఆరో వచనంలో వాళ్ళు చదువుకున్నారు, ఆరో వచనంలో జక్కయ్య సంతోషంగా చేర్చుకున్నాడు, ఏడో వచనంలోకి వచ్చేసేపాటి ప్రజలు చదువుకున్నారు, ఎనిమిదో వచనంలోకి వచ్చేసేపాటికి జక్కయ్య తన జీవితంలో జరిగిన కార్యాన్ని, తను ఏ విధంగా మారాడో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. చూడండి, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చున్నాను, నేనెవని యొద్దనైనను అన్యాయంగా దేనినైనను తీసుకుని నెడల అతనికి నాలుగంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పెను. ఇక్కడ జక్కయ్య యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకున్న వెంటనే, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య జీవితంలోనికి ప్రవేశించిన వెంటనే జక్కయ్య జీవితంలో కలిగిన విప్లవాత్మకమైన మార్పును కనుక మనం గమనిస్తే, చూడండి, అప్పటివరకు అన్యాయస్తుడిగా ముక్కుపిండి డబ్బులు వసూలు చేసే వ్యక్తిగా జక్కయ్య మనకు కనిపిస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ అతడు నిలబడి ప్రజలందరూ చూస్తుండగా దేవునికి ఒక మాట చెప్తున్నాడు, అయ్యా నేను ఎవరి దగ్గరన్నా అన్యాయంగా తీసుకుంటే వాళ్ళకి నేను తిరిగి డబ్బులు ఇచ్చేస్తాను, నా ఆస్తిలో సగం మొదట పేదలకిస్తాను, పేదలకిస్తాను. పేదల మీద కనికరం పెరిగింది. అన్యాయంగా తను డబ్బులు తీసుకున్నాడని తనకు అర్థమైంది. అన్యాయంగా తీసుకున్న డబ్బుల్ని ఒకటికి నాలుగంతలు వేసి నేను ఇస్తాను, తను సగం పేదలకు ఇస్తాను అనేది ధర్మశాస్త్రానికి మించి జక్కయ్య ఇక్కడ దానం చేయబోతున్నాడు.
ధర్మశాస్త్రంను మించి నాలుగంతలు రెట్లు వడ్డీ నాలుగంతలు ఎక్కువగా తను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నాడు వాళ్ళందరికీ ఇస్తానని అక్కడ వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప మార్పు వచ్చిందో చూడండి. ధనాపేక్ష కోసం ప్రభుని విడిచిపెట్టిన వాళ్ళు బైబుల్లో మనకున్నారు, యూదా ఇస్కరియోతు లాంటి వ్యక్తులు, లేకపోతే పౌలుతో సహవాసం చేసిన దేమా లాంటి వ్యక్తులు. వాళ్ళు ఇహలోకంలో ఉన్న ధనాన్ని ప్రేమించి ప్రభువుని విడిచిపెట్టి భ్రష్టులైపోయిన స్టోరీస్ మనకు తెలుసు. పాత నిబంధనలో బిలాము లాంటి వాళ్ళు మనకు తెలుసు. మరో ఎంత ఎందరో భక్తులైన వాళ్ళు కూడా ఈ ధనాపేక్ష చుట్టూ పరుగులెత్తిన వాళ్ళు చాలామంది భ్రష్టులుగా మిగిలిపోయిన వాళ్ళు మనకు తెలుసు. బట్ జక్కయ్య జీవితంలో చేస్తున్న త్యాగం ఆషామాషి త్యాగం కాదు. ఎంత మార్పు ఎలా వచ్చింది జక్కయ్యకి? అప్పటి వరకు అన్యాయంగా ధనాపేక్ష లక్ష్యంగా పరిగెత్తిన ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు తారసపడ్డ వెంటనే ఇంత విప్లవాత్మకమైన మార్పు ఎలా రాగలిగింది? మనంతటికి మనం మారాలని చూస్తూ ఉంటే మారగలమంటే మారలేము. ఏ వ్యక్తికి తనను తను మార్చుకునే శక్తి లేదు. దేవుడు తన కృప చూపించి మన హృదయాన్ని మారిస్తే తప్ప మనం మారలేము. ఒకరోజు మనం నిర్ణయం తీసుకుంటాం, ఈ రోజు నుంచి పలాన పని నేను చేయకూడదని, రెండు రోజులు చెయ్యో, మూడు రోజు మళ్ళీ నువ్వు చేయకూడదని అనుకున్న పనిని చేస్తావు. కారణం ఏంటంటే నీకున్న శరీర తత్వం అటువంటిది, నీకున్న భ్రష్టత్వం అటువంటిది. కాబట్టి దేవుడు జక్కయ్య జీవితంలో ఒక గొప్ప కార్యం చేశాడు. జక్కయ్య జీవితాన్ని మనం రెండు భాగాలుగా విభజించవచ్చు. యేసు ప్రభుని ఎరగకముందు ఉన్న జక్కయ్య జీవితం, యేసు ప్రభుని ఎరిగిన తర్వాత ఉన్న జక్కయ్య జీవితం. యేసు ప్రభుని ఎరగకముందు ఉన్న జక్కయ్య జీవితానికి, యేసు ప్రభు వారిని తెలుసుకున్న తర్వాత ఉన్న జక్కయ్య జీవితానికి వ్యత్యాసం చూస్తే చాలా వ్యత్యాసం మనకు కనపడుతూ ఉంటుంది. యేసు ప్రభువును ఎరగక మునుపు తను అన్యాయస్తుడే. యేసు ప్రభువుని ఎరగక మునుపు తను ఘోరమైన పాపిష్టి బ్రతుకునే బ్రతికాడు. యేసు ప్రభువుని ఎరగక మునుపు పన్నులు వసూలు చేయటమే లక్ష్యంగా ప్రజల యొక్క బాధలను పట్టించుకునేవాడు కాదు, ప్రజల యొక్క పేదరికాన్ని పట్టించుకునేవాడు కాదు, నీతితో నిలబడేవాడు కాదు, బహుభ్రష్టుడిగా బహు దౌర్భాగ్యుడిగా ప్రజలందరి చేత అన్యాయస్తుడు, ఇతడు ఘోరమైన పాపి అని బిరుదులు పొంది ఆ విధంగా బ్రతికిన బ్రతుకు యేసుక్రీస్తు ప్రభువారిని ఎరగక ముందున్న జీవితం. కానీ యేసు ప్రభువుని ఎరిగిన తర్వాత ఇవన్నీ కూడా ఉల్టా అయిపోయాయి. నిజంగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి, ఎవడైనా నువ్వు క్రీస్తునందు ఉన్నయడల వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించాయి, సమస్తము కొత్తవైపోయాయి, నూతనమైపోయాయి. నిజంగా యేసుక్రీస్తులు ఉన్న మనం మన ప్రాత బతుకులంతా కూడా ఆయన మార్చేశాడు. ఈరోజున యేసు ప్రభు వారిని నమ్ముకున్న వాళ్ళని మనం చూస్తే మన బైబిల్లో హింసకుడు, దోషకుడు, హానికరుడిగా పరిగణించబడే అపొస్తలైన పౌలు ఉన్నాడు. పూర్వమందు తను నరహంతకుడిగా ఉన్నాడు, పూర్వమందు తను హింసకుడుగా ఉన్నాడు, పూర్వమందు తను దోషకుడిగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగిన తర్వాత తన జీవితం మారిపోయింది, సమస్తం క్రొత్తవైపోయాయి. క్రొత్త మనసు దేవుడు అనుగ్రహించాడు, నూతనాత్మను దేవుడు అనుగ్రహించాడు, నూతన జీవం పౌలుకు అనుగ్రహించాడు. పౌలుకే కాదు ఎందరో భక్తులు మనకు తెలుసు వ్యభిచారులు మారుతున్నారు, నరహంతకులు మారుతున్నారు, బందిపోటు దొంగలు మారుతూ ఉన్నారు. వాక్యాన్ని తెలుసుకొని దేవుని కృపను బట్టి వాళ్ళు రక్షించబడుతున్నారు. ఈరోజున వాళ్ళు నిలబడి ఒకప్పుడు నేను ఎలా బ్రతికాను, దేవుడు నన్ను ఇలా మార్చేశాడు, నా అంతటి నేనుగా మారలేదు కానీ దేవుడు నా ఎడల కృప చూపించి త్రాగుబోతున్నానే నన్ను మార్చాడు. నీ త్రాగుబోతానం వల్ల కుటుంబాలు నష్టపోతున్నాయని భార్య చెప్పినా, పిల్లలు చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా వినలేదులే. కానీ యేసు ప్రభువారు ఆ వ్యక్తుల జీవితాల్లో కార్యం చేసినప్పుడు వాళ్ళు తాగుడిని విడిచిపెట్టారు, కుటుంబానికి బాధ్యతగా నిలబడ్డారు. ఎవరు మార్చారు వాళ్ళంటే దేవుడు మార్చాడు. అటువంటి వ్యక్తుల కోసమే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం వదిలిపెట్టి ఈ భూమి మీదకి వచ్చాడు. జక్కయ్య లాంటి వ్యక్తుల కోసమే ఎత్తుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు. జక్కయ్య జీవితంలో జరిగిన గొప్ప కార్యం నేడు అనేక మంది జీవితాల్లో జరిగింది. ఒకప్పుడు నేను ఘోరపాపిగా బ్రతికాను, ఒకప్పుడు నేను భ్రష్టుడిగా బ్రతికాను, ఒకప్పుడు నేను దేవదూషకుడిగా బ్రతికాను, ఒకప్పుడు నేను ఈ జీవితాన్ని లక్ష్యపెట్టి తినాలి, తాగాలి, సుఖించాలన్న దృక్పథంతో, అనుభవించాలన్న దృక్పథంతో నేను బ్రతికాను. బట్ ఒకరోజు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఇలాగే జీవిస్తే నీ అంతం ఘోర నరకం. నీ పాపిష్టి బ్రతుకు నీ తల్లిదండ్రులు తెలియదు, నీ పాపిష్టి బ్రతుకు నీ స్నేహితులు తెలియదు. ఒకవేళ తెలిస్తే వాళ్ళు నీతో స్నేహం చేయరు. నీ తల్లిదండ్రులు తెలిస్తే వాళ్ళు నిన్నింట్లో కూడా ఉండనివ్వరు. నీ బ్రతుకు అంత ఘోరంగా ఉంది, ఈ ఇలాగే నువ్వు బ్రతికితే, నువ్వు ఇలాగే చనిపోతే ఖచ్చితంగా నువ్వు నరకానికి వెళ్తావు. ఈ బ్రతుకు నువ్వు విడిచిపెడితే పరలోకరాజ్యం వెళ్తావు. ఇలాగే చనిపోతావా, నాతో కలిసి ఉంటావని యేసుక్రీస్తు ప్రభు నా హృదయాన్ని చెందించినప్పుడు ఒకరోజు నేను నా హృదయాన్ని ప్రభుకు అర్పించాను. యేసుక్రీస్తు ప్రభువారిని నా జీవితంలోనికి ఆహ్వానించాను. ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతుకు వేరు, యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన తర్వాత నా బ్రతుకు వేరు. పాపినైనా నన్ను దేవుడు మార్చాడు. త్రాగుబోతుగా, తిట్టుబోతుగా, వ్యభిచారుగా బ్రతుకుతున్న నన్ను దేవుడు కనికరించి నా మీద జాలి చూపించి నన్ను తన బిడ్డగా చేర్చుకున్నాడు, నాతో స్నేహం చేశాడు. మట్టిగా ఉన్న నన్ను మహిమాన్వితుడైన దేవుడు హక్కును చేర్చుకున్నాడు, ఆదరించాడు. ఎక్కడో తోకగా ఉన్న నన్ను తీసుకొచ్చి తలగా నిలబెట్టాడు, ఎంతో హెచ్చించాడు, ఎన్నో కృపావరాలు ఇచ్చాడు, ఎంతో ఆత్మవరాలు ఇచ్చాడు. తన సాక్షిగా, తన బిడ్డగా, తన నామ మహిమ కొరకు
నిలబెట్టుకున్నాడు. ఇది మనుషులుగా నన్ను బట్టి కాదు, మనల్ని బట్టి కాదు, మన శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, కృపచూపి దేవుడు మనల్ని హక్కును చేర్చుకున్నాడు. నిజంగా ఒకప్పుడు మనం త్రాగుబోతులుగా, వ్యభిచారులుగా, నరహంతకులుగా, బందిపోటు దొంగలుగా, లంచగొండుతనంగా బ్రతుకుతున్న అనేక లక్షల కోట్ల మందిని దేవుడు ఈరోజు మార్చి బైబుల్ చేతపట్టి తన సాక్షులుగా నిలబెడతా ఉన్నాడంటే కారణం అటువంటి వ్యక్తుల కోసమే దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. సాధు సుందర్ సింగ్ లాంటి వ్యక్తులు ఉన్నారు. ఒకప్పుడు సాధు సుందర్ సింగ్ బైబుల్ని చింపేసేసి తగలబెట్టిన వ్యక్తి సాధు సుందర్ సింగ్. బట్ అదే సాధు సుందర్ సింగ్ని దేవుడు మన ఇండియాలో బహుబలంగా వాడుకున్నాడు, తనని మార్చుకున్నాడు. దేవునికి సాధ్యమే. ఈ జక్కయ్య జీవితంలో కార్యం చేసిన వాడు ఈ వాక్యాలు వింటున్న నీ జీవితంలో కూడా కార్యం చేస్తాడు. నిజంగా తనకున్న ఆశను దేవుడు తృప్తిపరిచాడు. యేసు ప్రభుని తను నమ్మాడు. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు నమ్ముతున్నాడో ఆ వ్యక్తుల జీవితాలు మారుతూ ఉన్నాయి. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచుతున్నాడో ఆ వ్యక్తి జీవితాలు మారుతూ ఉన్నాయి. ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తు ప్రభు వారిని తన హృదయంలోకి ఆహ్వానిస్తున్నాడో, యేసుక్రీస్తు ప్రభు వారిని రక్షకుడికి అంగీకరిస్తున్నాడో ఆ వ్యక్తుల జీవితాలు మారుతూ ఉన్నాయి. విప్లవాత్మకమైన మార్పు ఈ వ్యక్తి జీవితంలో మనం రావటం చూస్తూ ఉన్నాం. చూడండి, తన ఆస్తి అంతా బేదలకు ఇచ్చేశాడు. ఏ ఆస్తి కోసమైతే ఇంతకాలం తను బ్రతికాడు, ఏ ఆస్తి కోసమైతే తను అహర్నిశలు కష్టపడ్డాడు, ఏ డబ్బు సంపాదన కోసమైతే తను అన్యాయంగా పన్నులు వసూలు చేశాడో ఆ డబ్బుని ఇప్పుడు పెంటగా ఎంచుకుంటున్నాడు. నిజంగా యేసుక్రీస్తు ఇచ్చే మన మహిమ ఎదుట ఈ లోకంలో ఉన్న ధన సంపదలన్నీ కూడా సరిరావు. అపోస్తలైన పౌలు అంటాడు, ఏవైతే నాకు శ్రేష్టకరంగా అనిపించాయో క్రీస్తు నిమిత్తం వాటిని నేను నష్టంగా ఎంచుకున్నాను, అవసరమైతే వాటిని నేను పెంటగా ఎంచుకుంటున్నాను. అసహ్యం వేస్తుంది నాకు అవి. నాకున్న ప్రాధాన్యతలు, ఈ లోకపరంగా ఇచ్చే నాకు గంతలు కానీ, లేకపోతే ఈ లోకపరంగా ఉన్న నాకు జ్ఞానం కానీ క్రీస్తు నిమిత్తం నాకు నష్టంగా ఎంచుకుంటున్నాను. జక్కయ్య తన దృష్టి అంతా మారిపోయింది. క్రీస్తుని ఎరగక ముందున్న ప్రాధాన్యతలు వేరు జక్కయ్య జీవితంలో, క్రీస్తుని ఎరిగిన తర్వాత ఆ క్షణంలోనే జక్కయ్య జీవితంలో కలిగిన మార్పుకి ఫలితంగా తన ప్రాధాన్యతలు మారిపోయాయి. ఏ డబ్బు కోసమైతే తను ఇంతకాలం బ్రతికాడో ఇప్పుడు క్రీస్తు కోసం బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. ధనాపేక్ష ధ్యేయంగా బ్రతికిన జక్కయ్య ఇప్పుడు క్రీస్తుని మహింపరచమే ధ్యేయంగా బ్రతకబోతున్నాడు. ఒకప్పుడు అన్యాయస్తుడిగా ఉన్న జక్కయ్య ఇప్పుడు నీతిమంతుడిగా, న్యాయమంతుడిగా మార్చబోతున్నాడు, మారిపోయాడు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య జీవితంలో కార్యం చేశాడు. మారిన హృదయంతో జక్కయ్య అంటున్నాడు, ఇదిగో నా ఆస్తి సగం బేదలకు ఇచ్చేస్తున్నాను, మిగతా సగంలో ఎవరెవరికైతే నేను అన్యాయంగా వసూలు చేశానో వాళ్ళందరికీ లెక్క కట్టి కూడా తగ్గకుండా 10 రూపాయలు తీసుకుంటే 40 రూపాయలు ఇస్తాను, 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటే 4 గంటలు వేసి నేను చెల్లిస్తాను అని జక్కయ్య తీసుకున్న తీర్మానం నిజంగా విప్లవాత్మకమైన మార్పు జక్కయ్య జీవితంలో మనకు కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనం చాలామంది ఇక్కడ పొరపాటు పడుతుంటారు. జక్కయ్య చేసిన ఈ మంచి పనిని బట్టి జక్కయ్య రక్షించబడ్డారని అంటారు. జక్కయ్య తన ఆస్తిని బేదలకు ఇస్తున్నాడను, లేకపోతే జక్కయ్య తన అన్యాయంగా తీసుకున్న వాళ్ళకి 4 గంటలు రెట్లేసి వాళ్ళకి పంచి పెడుతున్నాడను, దేవుడు జక్కయ్యని రక్షించుకోలేదు. కానీ జక్కయ్య రక్షించబడిన తర్వాత రక్షణకు ఫలితంగా తను ఈ కార్యాలన్నీ చేశాడు. కానీ రక్షణకు కారకాలు కావు జక్కయ్య చేసేవి, వాటిని బట్టి జక్కయ్య రక్షించబట్టలేదు. ఎందుకనంటే మన నీతి కార్యాలు, మన పుణ్య కార్యాలను బట్టి మనం రక్షించబడం. మన నీతి కార్యాలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా ఉన్నాయి. విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడతాం. జక్కయ్య కూడా దేవుని అందు విశ్వాసం ఉంచాడు, దేవుడు కృప చూపించాడు, కృప ద్వారా విశ్వాసం ద్వారా రక్షించబడి తన ఆస్తిని వదిలేస్తున్నాడు. విప్లవాత్మకమైన మార్పు తన జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. క్రీస్తుని అంగీకరించిన మన జీవితం, మారిన మన జీవితమే గొప్ప సాక్ష్యం. అనేక మంది భక్తులు వాళ్ళ జీవితంలో ప్రణంగా పెట్టి ప్రాణం పోతున్న ప్రభువుని విడిచిపెట్టల, రక్తాలు దారలుగా కారుతున్న ప్రభువుని విడిచిపెట్టల, జంతువులకి ఆహారంగా వేశారు ఆది సంఘంలో చాలామందిని, సింహం గుహలో పడేశారు భక్తులు కొంతమందిని, అన్యాయంగా హింసించారు చాలామందిని, అన్యాయంగా చంపేశారు చాలామందిని, చిత్రహింసలకు గురిచేసి చంపేశారు. ప్రాణాలు పోతున్న ఇంత హింసలు జరుగుతున్నా దేవుని బిడ్డలు దేవుణ్ణి విడిచిపెట్టల. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ లోకంలో మనం జీవించే జీవితం అశాశ్వతమైంది, ఇది తాత్కాలికమైంది. ఈ తాత్కాలికమైన జీవితం కోసం ప్రభువుని విడిచిపెట్టకూడదు. మన విశ్వాసం గొప్పది. ఎందుకంటే దేవుడు మనకు ఒక నిరీక్షణ ఇచ్చాడు, నేను యుగయుగాలు క్రీస్తునే ఉంటాను. ఇహలోక ధన సంపదలు మనతో రావు. జక్కయ్య ఏ ధనం కోసమైతే ఎంతకాలం బ్రతికాడో జక్కయ్య ఒకటి అర్థం చేసుకున్నాడు, ఈ ధనం నాతో రాదు, ఆపద్దిన ముందు ఆస్తి ఎక్కడికి రాదని దేవుడు సెలవిస్తున్నాడు. ఆపద్దిన ముందు నీకున్న ఏది కూడా అక్కడికి రాదు. జక్కయ్య తన జీవితంలో గొప్ప తీర్మానం చేసుకున్నాడు, దేవుని నమ్మాడు. ఆ నమ్మకం జక్కయ్య జీవితాన్ని మార్చేసింది, అదే నమ్మకం జక్కయ్యని నీతిమంతుడిగా తీర్చింది. చూడండి, అబ్రహాం దేవుని నమ్మాడు, అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. యాకోబు ఒకప్పుడు మోసకుడిగా ఉన్నాడు, కానీ యాకోబు ఇశ్రాయేలుగా దేవుడు మార్చుకున్నాడు. ఆశీర్వాదానికి కారకుడిగా యాకోబుని దేవుడు నిలబెట్టాడు. ఈరోజున నిన్ను కూడా దేవుడు ఆశీర్వాదకారకంగా నిలబెట్టబోతున్నాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు నీతిమంతుడిగా తీరుస్తాడు. ఎప్పుడంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని నీ సురక్షకుడిగా అంగీకరించినప్పుడే.
యేసుప్రభువారు చెప్తున్నాడు, ఎప్పుడైతే జక్క ఈ తీర్మానం చేశాడో 9వ వచనంలో యేసుప్రభువారు అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతను అబ్రహాం కుమారుడే, వాస్తవానికి జక్క అబ్రహాం కుమారుడు కాడు, అన్యుడు, సుంకరి. కానీ దేవుడు అన్నాడు, వంశంలో శారీరకంగా అబ్రహాం సంతానం నుంచి వచ్చినంత మాత్రాన వాళ్ళు అబ్రహాం సంతానం అనబడరు, అబ్రహాంకున్న విశ్వాసం కలిగి ఉంటేనే అబ్రహాం కుమారులు అనబడతాడు. ఇదిగో ఈ సుంకరి అయిన జక్కయ్య పన్నులు వసూలు చేసే వ్యక్తి అన్యుడైనప్పటికీ ఇదిగో ఇతను కూడా అబ్రహాం కుమారుడే, ఎందుకంటే ఇతను అబ్రహాములాగా విశ్వాసం కలిగి ఉన్నాడు. ఇతని విశ్వాసాన్ని బట్టి తన కుటుంబానికి ఈరోజు రక్షణ వచ్చింది. జక్కయ్యతోనే తన రక్షణ ఆగిపోలేదు, తన కుటుంబానికి కూడా దేవుడు ఆ రక్షణ ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఇదిగో నేడు జక్కయ్య నీ ఇంటికి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉంటే మన కుటుంబాలు, మన జీవితాలు ధన్యకరంగా ఉంటాయి. జక్కయ్య కలిగిన విశ్వాసం, జక్కయ్య జీవితంలో ఉన్న ఆశ, జక్కయ్య జీవితంలో నిరీక్షణ తనను రక్షించడం మాత్రమే కాదు తన కుటుంబాన్ని కూడా రక్షణకు ఆధారమైంది, కారకమైంది. దేవుడు చెప్పి వాక్యం సెలవిస్తుంది, విశ్వాసం ఉంచు అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. నువ్వు దేవుణ్ణి నమ్మితే చాలు, నీ కుటుంబం రక్షించబడుతుంది, నువ్వు కూడా రక్షించబడుతుంది. మీరు మాత్రమే కాదు, మీరు మిమ్మల్ని బట్టి దేవుడు అనేక మందిని తన బిడ్డలుగా మార్చబోతున్నాడు. దేవుడు చెప్పాడు నీ ఇంటికి రక్షణ వచ్చింది, నీ ఇంటికే కాదు తను ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశాన్ని కూడా ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నశించిన దాన్ని వెతికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పిన 10వ వచనంలో, నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే తను ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నాడు. ఇదిగో పాపులైన మీరు నశించిపోతున్నారు, దేవుడిచ్చే మహిమను పోగొట్టుకున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ పాపం చేశారు. దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు, దేవుడిస్తున్న ఆశీర్వాదాలు పోగొట్టుకున్నారు, దేవుడిచ్చిన ఆ మహిమంతా పోగొట్టుకున్నారు. అందుకని దేవుడు అన్నాడు, నశించిపోతున్న మీరు మీ పాపాన్ని బట్టి, మీ అపరాధాలను బట్టి నశించిపోతున్న మిమ్మల్ని వెదికి రక్షించడం కోసమే మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఇదిగో జక్కయ్య ధనాపేక్షను బట్టి ఇంతకాలం నువ్వు నశించిపోతున్నావు, నీలాంటి వ్యక్తుల కోసమే నేను ఈ భూమి మీదకి వచ్చా. అందుకని దేవుడు చెప్పాడు, నేను ఇటువంటి వ్యక్తుల కోసం ఈ భూమి మీదకి వచ్చా, నశించిపోతున్న వ్యక్తుల్ని వెదకి రక్షించడం కోసం ఈ భూమి మీదకి నేను వచ్చానని చెప్పిన మాట యేసుప్రభువారి తప్ప ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా చెప్పలేడు. ఎందుకనంటే ఆయన మాత్రమే ఒక ఉద్దేశంతో ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకనంటే మన పాపాలను బట్టి, అపరాధాలను బట్టి, మన అతిక్రమాలను బట్టి నశించిపోతున్న మనల్ని, మన వ్యభిచారాన్ని బట్టి, మన త్రాగుబోతనాన్ని బట్టి, మన పాపిష్టి బ్రతుకులను బట్టి నరకానికి పోతున్న మనల్ని రక్షించడం కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఆ రక్షణ కార్యం జక్కయ్య జీవితంలో జరిగించాడు, అదే రక్షణ కార్యం నీ జీవితంలో కూడా జరిగించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇస్తావా నీ హృదయాన్ని దేవునికి? ఆహ్వానిస్తావా యేసుక్రీస్తు ప్రభువారిని నీ హృదయంలోనికి? ఆహ్వానిస్తావా యేసుక్రీస్తు ప్రభువారిని నీ స్వరక్షకుడిగా, నీ దేవుడిగా? నువ్వు యేసుక్రీస్తు ప్రభువారిని ఆహ్వానిస్తే నీ జీవితం గొప్ప మార్పుని సంతరించుకుంటుంది. నశించిపోవు, పరలోక రాజ్యాన్ని నువ్వు జక్కయ్యలాగా స్వతంత్రించుకుంటావు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ ప్రేమ నమ్మగల తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. నాయన, ఒక వ్యక్తి జీవితంలోనికి మీరు రాకపోతే ఎంత భ్రష్టుడిగా తను ఉంటాడో మేము జక్కయ్యని చూసాం ప్రభా. ఒకప్పుడు తను అన్యాయస్తుడు, ఒకప్పుడు తను లంచగొండి, ఒకప్పుడు తను ప్రభా ధనాపేక్ష ధ్యేయంగా బ్రతికాడు. కానీ నిన్ను అంగీకరించిన తర్వాత దేనికోసమైతే తను ఇంతకాలం బ్రతికాడు ప్రభా, దాన్ని తృణపాయంగా ఎంచుకొని నాయన ఒక గొప్ప విప్లవాత్మకమైన మార్పు తన జీవితంలో మేము చూస్తున్నాం నాయన. తనలో ఉన్న విశ్వాసం, తనలో ఉన్న ఆశను మీరు నాయన ఎంతో ఘనపరిచారు. తనను మాత్రమే కాదు తన ఇంటికి రక్షణ వచ్చిందని మీరు చెప్పారు. నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడం కోసం ఈ భూమి మీదకి వచ్చారని మీరు చెప్పి మీరు వచ్చిన ఉద్దేశాన్ని ప్రభువ అక్కడ జక్కయ్య జీవితంలో మీరు నెరవేర్చారు. అనేక మంది నీ మాటలు విన్నారులే, కానీ చాలామంది వారి హృదయాలు మీకు అప్పగించలేదు. కానీ ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ప్రభువ ఈ రోజైనా వాళ్ళ హృదయంలోని నిన్ను ఆహ్వానించడానికి మీరు సహాయం చేయండి. గొప్ప రక్షణ కార్యం వారి జీవితంలో, వారి కుటుంబ జీవితంలో మీరు జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.